జగనన్న గారి పరిపాలన బాగుంది చక్కగానే బాగుంది కాదంటే లేబర్కి కొద్దిగా పప్పు అయ్యి నూనె రేట్లు పెరిగినాయని కొద్దిగా లేబరు బాధపడుతున్నాను తప్ప బాగానే ఉంది సంక్షేమ పథకాలు ఏమైనా వస్తున్నాయా ఏంటి మాకేం రావు సార్ అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి బాగున్నాను సార్ పనులు కూడా బాగున్నాయి అదే అందరూ అనుకోవడం ఏంటంటే కరోనా వచ్చింది పనులు లేవు వ్యాపారాలు లేవు ఎలాగని అనుకున్నారు ఆయన మాటకి ఏం చేస్తారు ఎవరేం చేయలేరు కదా అది ఒక రోగం వచ్చింది మనం ఎవరేం చేయలేం కదా దేవుడు గుళ్ళే మూసేశారు మనం ఏం చేయగలుగుతాం మనుషులు అది వచ్చి ఉన్నప్పుడు పనులు ఉన్నప్పుడు చేసుకుంటాం చక్కగా అదే ఉన్నది తింటాం అంతే సరే మరి తిరుపతి బై ఎలక్షన్స్ వస్తున్నాయి ఏ పార్టీ గెలుస్తుంది బహుశా మనకి మనకి అధికారం పార్టీలో ఉన్న మనకు ఉంది కనుక మనకి ఇదే వస్తేనే మంచిది ఇది వస్తేనే కొద్దిగా బాగుంటుంది ఎందుకంటే ఏ వచ్చినా కానీ కానీ అధికార పార్టీ మరి 5 లక్షల వరకు మెజారిటీ కొడతామంటున్నారు ఎంతవరకు సాధ్యం 5 లక్షలు అంటే ఇప్పుడు మనకి 5 లక్షలు అంటే ఇప్పుడు మనకి ఏమంటే ఒక లక్షం పెట్టి వచ్చినా మెజారిటీ వచ్చినా గెలిచినట్టు కదా మన పార్లమెంట్ అదే రావాలి సార్ మనకు బాగానే సార్ పరిపాలన వైపు బాగానే ఉంది సార్ సరే మరి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు 8వ తారీఖున జరగాల్సి ఉంది హైకోర్టు నుంచి స్టే వచ్చింది ఎలక్షన్స్ ఆపేయాలి మరి ఎలా చూస్తారు హైకోర్టు ఎలక్షన్ ఆపేయాలంటే అది ఎలాగ ఆపేస్తారు సార్ కుదరదు కదా బాగా సరే ఎప్పటికైనా సరే ఎలక్షన్స్ జరగాల్సింది మరి అప్పుడు ఎలా ఉంటుంది ఎలక్షన్ జరిగితే బాగానే ఉంటుంది మన ఇదే వస్తుంది ఎలాగో ఉంటుంది అభివృద్ధి పనులు అంటే కొన్ని చోట్ల జరుగుతున్నాయి సార్ ప్రభుత్వం జరిగే పనులు అంటే జరుగుతున్నాయి సంక్షేమ అమ్మఒడి పనులు అంటే మొన్నటిదాకా ఒకసారి అంటే ఇంటింటికి పొద్దున 6 ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళు సార్ 5, 4, 6 ఇంటికి ఈ నెల 2 నుంచి మటుకు వాళ్ళు కొంచెం ఇబ్బందులు పడుతున్నారు రావట్లా కొంతమందికి అందుతుంది కొంతమందికి అందట్లా కొంతమందికి అందరు కొంతమందికి అందట్లేదు రోడ్లు డ్రైనేజ్ వాటర్ అలాగే ఫ్లైఓవర్ల నిర్మాణం ఎలా జరుగుతుంది కొన్ని కొన్ని ఏరియాలు బాగా జరుగుతుంది స్పీడ్ జరుగుతుంది కదా కొన్ని కొన్ని అలా నత్తి నడకన అలాగే వెళ్తున్నాయి సార్ అవి గ్రామ వాలంటీర్లు ఎలా పనిచేస్తున్నారు వాళ్ళు ఇంటికి వస్తున్నారు చేస్తున్నారండి మీ ఇంటికి వస్తున్నారు మీ ఇంటికి వచ్చేస్తున్నారు మీ ఇంటికి ఏదైనా పథకం వచ్చిందా అది తీసుకురంటే పథకాలంటే ఇయ్యా సార్ మన గ్రూప్ పథకాలు అమ్మఒడి పథకం కానీ అవి వచ్చినాయి బాబు వచ్చినాయి అయితే మరి తిరుపతిలో ఎలక్షన్స్ వస్తున్నాయి అవును ఏ పార్టీ ఎక్కువ గెలిచే అవకాశం ఈ పార్టీ ఆ పార్టీ ఉంది సార్ ఇప్పుడు పలానా పార్టీ అధికార పార్టీ ఇలా పనులు చేస్తారు జనాలు దానికే మొగ్గు చూపిస్తారు కదా సార్ ఇప్పుడు ఎవరు పని చేస్తే అలాగే మొగ్గు చూపిస్తున్నారు ఆ పార్టీ ఈ పార్టీ అని ఉండదు ఒక ఏరియా ఒక్కొక్క పార్టీకి ఒక రకంగా ఉంది సార్ ఇది సరే మరి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ జరగాల్సి ఉంది హైకోర్టు నుంచి స్టే వచ్చింది అయిపోయినాయి అదే మళ్ళీ ఎప్పటికైనా సరే జరగాల్సింది జరగాల్సిందే మరి అప్పుడు జరిగినప్పుడు ఎలా ఉంటుంది అంటారు జరిగిపోయింది అంటే అంటే ఇప్పుడు వెనకది ముందు ముందు వెనక మాట్లాడుతున్నారు కదా సార్ ఇప్పుడు జంగారామో పాత పదవులు అప్పుడు ఇచ్చిన కాగితాలు పేర్లు మళ్ళీ రావాలని ఆయన అన్నారు ఈ తెలుగుదేశం వల్ల అవన్నీ మాఫీ చేసి కొత్త విధానం పెట్టాలన్నారు ఇక రేపు జరిగేది అంటే ప్రజలు దానికి నిర్ణయించుతారండి ఇక అధికారం పార్టీ లేదు ఆ పార్టీ లేదు ప్రజలు ఇచ్చే తీర్పు అది ఏ పార్టీ అయినా అవును అయితే మరి తిరుపతి బై ఎలక్షన్స్లో 5 లక్షల వరకు మెజారిటీ కొడతామని వైఎస్ఆర్సీపీ అంటుంది మరి వచ్చింది అంటారా మెజారిటీ వైఎస్ఆర్సీపీ అంటే సార్ అక్కడ పోటా పోటీ ఉంది కాబట్టి నేను చెప్పేది కాదు సార్ ఇప్పుడు బాంబే కాలనీ ఉంది విజయవాడ సిటీ సింగనగర్ బాంబే కాలనీ ఉంది అక్కడ వైఎస్ఆర్ పార్టీకి మంచి అభిమానులు ఉన్నారు అక్కడ రావాల్సి టీడీపీ వచ్చింది ఇంకా అక్కడ కూడా ఏంటంటే అక్కడ పోటపాటి కంటే రేపు ఇచ్చే నిర్ణయం అంటే అక్కడ వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయం కూడా ప్రజలు ఇచ్చే తీర్పు ఉంటుంది సార్ అది బీజేపీ జనసేన కూడా పొత్తులో ఉన్నాయి దాని పరిస్థితి ఏంటి అవి మొట్టుకు రావు సార్ వస్తే తెలుగు టీడీపీలు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రెండే పోటపాటికి ఉన్నాయి తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి తెలుగుదేశం పార్టీ పరిస్థితి అంటే లోకేష్ గారు కూడా తిరుగుతూ బాగా ప్రచారం చేస్తున్నారు తిరుగుతున్నారు సార్ కష్టపడుతున్నారు సార్ వాళ్ళు పార్టీ అధికార పార్టీ అంటే కొంచెం మొగ్గు చూపిస్తారు కదా ఇప్పుడు ఎవరికన్నా ఉండాలి అంటే అధికార పార్టీ ఉంది కాబట్టి ఇక్కడ వీళ్ళు గెలిస్తే ఏదైనా పని అవ్వాలంటే వీళ్ళు గెలవాలి వీళ్ళు రాకుండా టీడీపీలో ఒకళ్ళు గెలితే 10 మందిలో ఒకళ్ళు ఏం చేయలేరు కదండి అది ఇప్పుడు వాళ్ళు 10 మందిలో అనుకో టీడీపీ ఒకటి గెలిచింది ఈయన ఒకళ్ళు ఏం చేయలేరు కదా ఇక్కడ ప్రజలు కూడా ఏంటంటే ఇక్కడ వాళ్ళు గెలిస్తేనే అది ఎవరన్నా ఉన్నాయి ఆ పార్టీ అధికార పార్టీ గెలిస్తే మనకేదో పనులు అవుతుంది అని అధికార పార్టీని గెలిపించుకుంటారు ఎక్కువ 90% అది అదే ఉండదు
చెప్పండి, సంక్షేమ పథకాలు వస్తున్నాయా? అమ్మఒడి గాని చేనేత గాని ఆసరా పథకాలు ఏమైనా పథకాలు ఏమైనా వస్తున్నాయా? అమ్మఒడి వస్తుంది కానీ మాకు లేదు, ఎందుకంటే మాకు చిన్న పిల్లలు లేరు. అదే పెన్షన్ వస్తుందా మీకు? పెన్షన్ వస్తుంది ఆయనకి, మా ఆయనకి. ఆయనకి కాలు చేయి రాదు, పచ్చవాతవా జరక్క బండేస్తాను. అది పరిస్థితి. గ్రామ వాలంటీర్లు వస్తున్నారా? గ్రామ వాలంటీర్లు వచ్చి ఇస్తున్నారా? వస్తారు. ఫోన్ చేసిన వెంటనే వస్తున్నారా? ఫోన్ చేసిన ఎలా ఉంది పరిపాలన? ఎలా ఉంది వైఎస్ జగన్ పరిపాలన? పరిపాలన పర్వాలే. అభివృద్ధి పనులు జరుగుతున్నాయా? రోడ్లు వేయడం కానీ, ఫ్లైఓవర్లు కట్టడం కానీ అవన్నీ జరుగుతాయి. బాగానే ఉంది పరిపాలన, బాగానే ఉంది ఇప్పటికి. వైఎస్ జగన్ పరిపాలన ఎలా ఉంది చెప్పండి? అన్ని బాగానే ఉన్నాయండి. అమ్మఒడి ఇచ్చాడు, అన్ని ఇస్తున్నాడు, ఇంటింటికి వచ్చి బియ్యం కూడా ఇస్తున్నాడు. మరి అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి? రోడ్లు వేయడం కానీ, వాటర్ ఫెసిలిటీస్, డ్రైనేజ్, ఫ్లైఓవర్ అన్ని బాగానే జరుగుతున్నాయి. చేస్తున్నారుగా, అక్కడక్కడ ప్యాచ్ల వర్కులు కూడా చేస్తున్నారు. మీరు శానిటైజేషన్ వర్కర్స్ కదా, మీకు జీతాలు పెంచారా? జీతాలు పెంచలేదు, కొంతమంది జీతాలు పడలేదండి. మరి 150 దాకా పడలేదు. మా దాంట్లో ముగ్గురు పడలేదు. జీతాల గురించి ఎక్క మాట్లాడ ఎవరు జీతాలు పెంచుతామని చెప్పేసి వైఎస్ జగన్ గారు అన్నారు. పెంచలేదుగా. మరి ఇప్పుడు ఎంత ఇస్తున్నారు జీతం? 12,000. ఎంతవరకు పెంచుతామని అన్నారు? 18,000 దాకా పెంచుతాం అన్నారు. 18,000 పెంచలేదా? పెంచలేదు. ఎలా ఉంది పరిపాలన? యావరేజ్ అన్న. సంక్షేమ పథకాలు ఎలా? సంక్షేమ పథకాలు అంటే ఇప్పుడు ఇస్తున్నారు కానీ 10,000 ఇస్తున్నారు. ఒక ఫోటో కేసు వచ్చేసి 1,000 రూపాయలు పడుతుంది. నార్మల్గా ఏ ఆటో డ్రైవర్ని అడిగినా చెబుతుంది. ఏనా 2 సార్లు వచ్చాయి, 10,000 వస్తున్నాయి మీకు. చెప్పండి, మీరు చెప్పండి. చెప్పండి. 20,000 వచ్చాయా మీకు? లేదండి, 10,000. అదేంటి మరి 2 సార్లు అంటే? ఈ ఇయరే నేను తీసుకున్నా, అది నాకు రాలే ఇంకా కట్టాలి. వాలంటీర్లు ఎలా పనిచేస్తారు? పర్వాలేదు, వాళ్ళకి నెంబర్ 1 మారు. తిరుపతిలో పార్లమెంట్ బై ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏ పార్టీ గెలిచింది? మనం చెప్పలేము కదండి, ప్రజల అభిప్రాయం అది. అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి? రోడ్లు అనేవి గుంతలు గుంతలు ఉన్నాయి, అది మీకైనా తెలిసిందే. ఇప్పుడు కానీ పెంచారు, ఒక రూపాయినర ట్యాక్స్ పెంచారు. ఎందు ఎందు నిమిత్తం అంటే మీకు రోడ్లు అనేవి నీట్గా ఉంటాయని చెప్పేసి అని అన్నారు. వేసారా నీట్గా? ఎక్కడ చూసినా గోతులు గోతులు ఇక రోడ్లు.